రుద్రంగి మండల కేంద్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్ ద్రావణ పిచికారి యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లాడి రమేష్ మాట్లాడుతూ, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు నేను నా సొంత ట్రాక్టర్ను ఎస్పీ స్ప్రే యంత్రాన్ని బిగించి ఈరోజు రుద్రంగి గ్రామంలో ఇంటింటికి స్ప్రే చేసే యంత్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ విముక్తి పొందడం కోసం ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో ఈ విపత్కర పరిస్థితిలో గ్రామంలో ప్రజలందరికీ తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించి కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఎటువంటి నిరాశలోకి కాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం వాళ్లకు ధైర్యంతో పాటు ప్రతి ఇంటికి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించి ప్రజలందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ ఈ విపత్కర పరిస్థితిలో ప్రజలందరికీ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ తరే ప్రభలత మనోహర్ మాట్లాడుతూ, రుద్రంగి మండల కేంద్రంలో హైపోక్లోరైడ్ పిచికారీ చేయిస్తున్న డైరెక్టర్ సెస్ అల్లాడి రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సేవలు ఇంతకు ముందే మార్చిలో కూడా అదే విధంగా మిషన్ అరేంజ్మెంట్ చేసి మా గ్రామానికి ఇలా అనేక రకాల సేవలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం, గ్రామ ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఇలా ముందుకు వచ్చి వారి సంరక్షణ భాగంగా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. గ్రామ పంచాయతీ ఆవరణంలో అల్లా రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు వార్డు మెంబర్లు మరియు పత్రికా విలేకరులు వచ్చినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే పోయిన మార్చిలోనే మనకు అన్నగారు హైపోక్లోరైడ్ పిచికారికి ఆయన సహాయ సహకారం అందించారు. అది మరోసారి ఎన్నోసారి కూడా ఆయన సహకారం అందించడం మా రుద్రంగి ప్రజల తరఫున మా తరఫున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫస్ట్ టైం అడిగినప్పుడు అన్నగారు సహాయం చేశారు. అందరం చేసుకొని ఎవరికి వారు శానిటైజర్ యూజ్ చేసుకొని మంచిగా భౌతిక దూరం పాటించాలనేది అందరి ఉండాలి, భౌతిక దూరం పాటించాలి. అదేవిధంగా కోవిడ్ అనేది విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గుంపులు ఉండద్దు అని మా యొక్క సూచన. ఎందుకంటే లాక్డౌన్ విధించిన దానికి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన రుద్రంగి వారికి కూడా మరి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు రైతాంగానికి కూడా మరి ఈనాడు కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు వచ్చి మరి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి సోడియం హైపోక్లోరైడ్ గత మార్చి మాసంలో కూడా ఈ రుద్రంగి మండల కేంద్రంలోతో పాటు చందుర్తి మండలంలో పూర్తి అన్ని గ్రామాల్లో కూడా స్ప్రే చేయడం జరిగింది. ఈరోజు కూడా మరి చందుర్తితో పాటు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి నా సొంత ట్రాక్టర్కు యాస్పీ మరి పవర్ స్ప్రే ద్వారా మండల కేంద్రంలో ఒకరోజైనా రెండు రోజులైనా పర్లేదు గల్లీ గల్లీకి ఇంటింటికి కూడా స్ప్రే చేయించి మరి రుద్రంగి మండల కేంద్రం నిన్న కూడా కరోనా పాజిటివ్ నిలరావడం జరిగింది. ఆ రుద్రంగి లక్ష్మీనరసింహస్వామి కృపాకటాక్షాల ద్వారా ఈ ప్రాంతము రుద్రంగితో పాటు రుద్రంగి మండలంతో పాటు యావత్ తెలంగాణ ఈ దేశంలో మరి కరోనా మహమ్మారి తరిమికొట్టడం కొరకు మరి ముఖ్యంగా భౌతిక దూరంతో పాటు ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి భౌతిక దూరంతో పాటు మరి మాస్కులతో పాటు మరి ఈ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించి కొన్ని జాగ్రత్తలు వహించినట్టయితే మరి